లలితా సహస్రనామాలను ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? అందులో ఏ ఏ విషయాలు చెప్పబడ్డాయి? పరమేశ్వరి అంటే ఎవరు? శ్రీచక్రము అంటే ఏమిటి? పంచదశీ మహామంత్రము అంటే ఏమిటి? షోడశీ మహామంత్రము అంటే ఏమిటి? ఆత్మవిద్య అని దేన్ని అంటారు? జ్ఞాన విద్య అంటే ఏమిటి? లలితా సహస్రనామాలను పారాయణ చేస్తే వచ్చే ఫలితం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానంగా శ్రీవిద్యా రత్నాకర, శ్రీవిద్యా విశారద, డాక్టర్ క్రోవి పార్థసారథి గారు శ్రీవిద్యా సారథి అను పేరుతో అందిస్తున్న అమూల్యమైన ఈ ప్రవచనాలను వినండి. आदिनाथ समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदं तं भक्तानां एकदन्तं उपास्महे सकुंकुम विलेपनामलिक जुंबिक कस्तूरिकां समन्दहसितेक्षणां सचरचाप पाशांकुशां अशेषजनमोहिनीं अरुणमाल्य भूषांबरां जपाकुसुम भासुरां जपनिधौ स्मरेदंबिकां ह्रीङ्कारासन गर्भिता नलशिखां सौक्लीं कलाबिभृतीं सौवर्णांबरधारिणीं परसुधां धौतां त्रिनेत्रोज्ज्वलां वंदे पुस्तक पाशमंकुशधरां स्रग्भूषितां उज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसंचारिणीं निराकारुडु निर्गुण स्वरूपुडु अयिनटुवंटि वाडु परब्रह्म अतनि योक्क प्रतिरूपमे परमेश्वरी सृष्टि प्रारंभं काकमुंदु ఈ పరమేశ్వరుడు బిందు రూపంలో ఉండేవాడు. తనలో లీనమై ఉన్నటువంటి జీవుల యొక్క కర్మను క్షయం చేసి వారికి మోక్షం కలిగించాలి అనేటటువంటి కోరికతో సృష్టి చేయాలి అని సంకల్పించాడు. అప్పుడు తన నుంచి కొంత భాగాన్ని బయటికి పంపించాడు. అదే శక్తి త్రికోణ స్వరూపిణి. ఇప్పుడు త్రికోణ రూపిణి శక్తి బిందు రూప పరశివ. త్రికోణమే శక్తి కాగా బిందువు శివుడు. వీరిద్దరూ వేరువేరుగా ఉండరు, ఎప్పుడూ కలిసే ఉంటారు. శివుడు లేకుండా శక్తి గాని, శక్తి లేకుండా శివుడు గాని ఉండరు. త్రికోణే బైందవం శ్లిష్టం. త్రికోణంలోనే బిందు ఉంటుంది. ఈ త్రికోణం నుంచే నామరూపాత్మకమైనటువంటి జగత్తు అంతా కూడా ఏర్పడింది. త్రికోణము అంటే యోని, అదే జన్మస్థానము. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తు అంతా కూడా త్రికోణం నుంచే ఆవిర్భవించింది. ఆ త్రికోణమే పరమేశ్వరి యొక్క స్వరూపము. ఆ పరమేశ్వరియే లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, కామేశ్వరి అని భిన్నమైనటువంటి నామాలతో పిలువబడుతూ ఉన్నది. ఆవిడే పరాశక్తి, అమ్మల గన్నయమ్మ, జగన్మాత, ఆవిడే శ్రీమాత. ఆమెను గురించి చెప్పేటటువంటి విషయమే శ్రీ విద్య. మంత్రశాస్త్రంలో స్త్రీదేవతలను గురించి చెప్పేటటువంటి మంత్రాలను విద్య అంటారు. ఇదంతా కూడా పరమేశ్వరుని గురించి చెప్పేటటువంటి విద్య కాబట్టి దీన్ని శ్రీ విద్య అని అంటారు. లోకంలో
భోగాలు అనుభవించాలి అనుకునేటటువంటి వారికి మోక్షం రాదు. అలాగే మోక్షం పొందాలి అనుకునేవారు భోగాలను వదిలిపెట్టేయాలి. ఎత్రాపి భోగో నచ తత్ర మోక్షః, ఎత్రాపి మోక్షో నచ తత్ర భోగః. శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగస్య మోక్షస్య కరస్తయేవ. కాని ఆ పరమేశ్వరుని అర్చించేటటువంటి వారికి ఇహము పరము రెండూ లభిస్తాయి. అందుచేత ఆ పరమేశ్వరి యొక్క అర్చన ఉత్తమమైనటువంటిది. అయితే లలితా సహస్రంలో కొన్ని కొన్ని నామాలను కలిపి ఒక గుంపుగా చెప్పడం జరిగింది. దీనిలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని వివరించారు. ఈ రకంగా 1000 నామాలలోనూ అనేకానేకమైనటువంటి విషయాలను వివరించారు. ఉదాహరణకి మొదటి 5 నామాల్లో పరమేశ్వరి యొక్క ప్రాదుర్భావాన్ని వివరించారు. ఆ తర్వాత ఆమె యొక్క స్వరూపం ఒకచోట, ఆమె సూక్ష్మరూపాన్ని ఇంకో చోట, వేరొక చోట శ్రీచక్రాన్ని, పంచదశి మహామంత్రం ఒకచోట, షోడశి మహామంత్రం ఇంకొక చోట, అవస్థా పంచకము, షట్చక్రాలు, చంద్ర విద్య, భాను విద్య, భువనేశ్వరి విద్య, కాత్యాయని విద్య, వాగ్వాదిని విద్య, శివదూతి విద్య, గాయత్రి మహామంత్రము, ఆత్మవిద్య, జ్ఞాన విద్య, ఈ రకంగా అనేకానేకమైనటువంటి విషయాలను ఈ లలితా సహస్రంలో వివరించారు. ఒక్క లలితా సహస్రాన్ని గనక మనం క్షుణ్ణంగా చదివినట్లయితే శ్రీవిద్య అనేది ఆశాంతం తెలుస్తుంది. అందుకే లలితా సహస్రనామాలు శ్రీవిద్యకు సారథి వంటివి. చాలా మంది లలితా సహస్రనామాలను పారాయణ చేస్తూ ఉన్నారు. అయితే ఈ పారాయణ చేసేవాళ్ళందరూ కూడా దాని యొక్క అర్థాన్ని తెలుసుకుని పారాయణ గనక చేసినట్లయితే ఆ పారాయణ చేయటం వల్ల ఉపయోగం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశ్యంతోనే లలితా సహస్రనామాలకు ఈ భాష్యాలు రాయబడినాయి. బయట దొరికేవంటి పుస్తకాలలో లలితా సహస్రనామాలకు దొరికేవంటి భాష్యాలు అనేకానేకాలు ఉన్నాయి. కానీ వీటన్నింటికీ మాతృక భాస్కరాచార్యుల వారు రాసినటువంటి సౌభాగ్య భాస్కరము. లలితా సహస్రనామాలకు భాష్యం చెప్పుకునేటప్పుడు మొట్టమొదటగా దానికి భాష్యం రాసినటువంటి భాస్కరాచార్యుల వారిని స్మరించి ఆ తరువాతనే మనం ఈ లలితా సహస్రనామాలకు భాష్యం చెప్పుకోవటము అనేది మనకి ఎంతైనా కూడా మనం చేయవలసినటువంటి విధి. 17-18 శతాబ్దాల్లో బీజపూర్ సుల్తాన్ దగ్గర గంభీర రాయలు అనేటటువంటి పండితుడు మంత్రిగా ఉంటూ ఉండేవాడు. ఆయనకి సంతానం లేదు. సరే, ఈయన చాలా గొప్ప పండితుడు, సోమయాజి. ఈయన ఏదో ఒక కార్యం మీద ఒకసారి హైదరాబాద్కి వచ్చాడు. సతీ సమేతంగా హైదరాబాద్లో చాలా కాలం ఉన్నాడు. ఆ సమయంలోనే ఈయనకి ఒక పుత్రోదయం కూడా జరిగింది. అప్పుడు పుట్టినటువంటి కుమారుడే భాస్కరాచార్యుడు. ఈ భాస్కరాచార్యుడు దినదిన ప్రవర్ధమానుడైనాడు. అక్కడ ఉన్నటువంటి బోకాలపల్లి అనేటటువంటి గ్రామంలో సాక్షాత్తు సరస్వతి స్వరూపమైనటువంటి నృసింహ సోమయాజి దగ్గర సమస్త విద్యలను అభ్యసించాడు. ఆ తరువాత సూరత్ నగరానికి చెందినటువంటి ప్రకాశానందనాథ అనే దీక్షానామం కలిగినటువంటి
శివదత్త శుక్లా అనే మహానుభావుడి దగ్గర ఉపదేశం పొందాడు. గురువుగారి యొక్క అనుగ్రహంతో పరదేవతా సాక్షాత్కారం పొందినటువంటి ఈ భాస్కరాచార్యుడు దేశాటన చేయటం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో మహారాష్ట్ర దేశానికి సేనాధిపతిగా ఉండేవాడు చంద్రసేన జాదేవ్ అనేటువంటి పేరు కలిగిన మహావీరుడు. ఈ చంద్రసేన జాదేవ్కు పుత్ర సంతానం లేదు. అందుకని ఆయన భాస్కరాచార్యుడి దగ్గరికి వచ్చి తనకి పుత్ర సంతానాన్ని అనుగ్రహించవలసింది అని చెప్పేసి వేడుకున్నాడు. సరే భాస్కరాచార్యుడు కొంతకాలం తర్వాత నీకు ఒక మగపిల్లవాడు పుడతాడయ్యా అని చెప్పేసి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాలక్రమేణా ఈ చంద్రసేన జాదేవ్ యొక్క భార్య గర్భవతి అయింది. అయితే ఈ రోజుల్లోనే నారాయణ దేవుడు అనేటటువంటి ఒక వ్యక్తి భాస్కరాచార్యుని ఆశ్రయించాడు. ఈ నారాయణ దేవుడు గురువు యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడై సాక్షాత్తు ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాడు. దీనివల్ల అతడికి వాక్ సిద్ధి వచ్చింది. అంటే నారాయణ దేవుడు ఏదైనా ఒక మాటను గనక చెప్పినట్లయితే ఆ మాట జరిగి తీరుతుంది అన్నమాట. ఈ నారాయణ దేవుడు అలా పోతూ పోతూ మహారాష్ట్ర దేశానికి వచ్చాడు. ఇప్పుడు ఈ చంద్రసేన జాదేవు నారాయణ దేవుడి దగ్గరికి వెళ్లి, నా భార్య గర్భవతిగా ఉన్నది, ఏ పిల్ల పుడుతుందో చెప్పవలసింది అని అడిగాడు. నారాయణ దేవుడు, సరే నీకు ఆడపిల్ల పుడుతుందయ్యా అన్నాడు. వెంటనే చంద్రసేన జాదేవు ఆశ్చర్యపడి, అదెట్లా జరుగుతుంది గురువర్యా, మా గురువుగారేమో భాస్కరాచార్యుల వారు, ఆయన నాకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పేసి చెప్పారు, మీరేమో స్త్రీ సంతానం కలుగుతుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు, ఇది ఎలా సాధ్యపడుతుంది అన్నాడు. ఆ మాటలు వినగానే నారాయణ దేవుడికి చాలా కోపం వచ్చింది. ఆయన వెంటనే, ఒరే మూర్ఖుడా, నీకే కాదురా నాకు కూడా భాస్కరాచార్యుల వారే గురువుగారు, వారి అనుగ్రహం వల్లే నాకు ఈ వాక్సిద్ధి అనేది లభించింది. అసలు విషయం నాకు చెప్పకుండా నన్ను నువ్వు మోసం చేశావు, కాబట్టి నీకు ఆడా మగ కాకుండా ఉండేటటువంటి ఒక షండు జన్మిస్తాడు అని చెప్పేసి శాపం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జరిగినటువంటి దానికి చింతిస్తూ ఉన్నాడు ఈ చంద్రసేన జాదేవ్. చేయగలిగింది లేదు. ఆయన భార్య ప్రసవించింది. నారాయణ దేవుడు శాపం పెట్టినట్టుగానే అతని భార్యకి ఒక షండు జన్మించాడు. అతడు కాలక్రమేణా పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత మళ్లీ ఈ భాస్కరాచార్యుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు, మహారాష్ట్ర దేశానికి వచ్చాడు. అప్పుడు ఈ చంద్రసేన జాదేవు భాస్కరాచార్యుని కాళ్ళ మీద పడి, స్వామి, నారాయణ దేవు ఇట్లా నాకు శాపం పెట్టాడు, ఏ రకంగా అయినా సరే నాకు కలిగినటువంటి సంతానం అది పుత్ర సంతానంగా మారేటట్టుగా అనుగ్రహించవలసింది అని చెప్పేసి వేడుకున్నాడు. అప్పుడు భాస్కరాచార్యులు కృష్ణానదీ తీరంలో విడిది చేసి ఆయన జపతపాలు చేసి తన యొక్క మంత్రశక్తి చేత చంద్రసేన జాదేవుకు పుట్టినటువంటి ఈ షండుణ్ణి పుత్రుడుగా మార్చగలిగాడు అని చెప్పేసి మనకి చరిత్ర చెబుతూ ఉన్నది. అంతేకాదు, ఈ భాస్కరాచార్యుడు చాలా గొప్ప మంత్రవేత్త. ఈయన సర్వశాస్త్రాలు అభ్యసించిన తర్వాత కాశీనగరానికి వెళ్ళాడు. అక్కడే ఆ కాశీనగరంలోనే ఈయన లలితా సహస్రానికి సౌభాగ్య భాస్కరము అనేటటువంటి పేరుతో భాష్యం రాశాడు. కాశీనగరం పండితులకు పెట్టింది పేరు. దేశంలో ఎక్కడ చదువుకున్నటువంటి వాడైనా సరే కాశీనగరాన్ని చేరేవాడు. లేదు,
ఇంకా చదువుకోవాలి అనేటువంటి కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా కాశీనగరాన్నే చేరేవాళ్ళు. కాబట్టి కాశీనగరంలో పండితులకు కొదవలేదు. అదే కాశీనగరంలో ఉంటూ ఈ భాస్కరాచార్యుడు సౌభాగ్య భాస్కరము అనే పేరుతో లలితా సహస్రానికి భాష్యం రాశాడు. అయితే అక్కడ ఉన్నటువంటి పండితులకు ఎవరికీ కూడా ఈ విషయం నచ్చలేదు. ఇంతమంది పండితులు ఇక్కడ ఉండగా భాస్కరాచార్యులు ఈ లలితా సహస్రానికి భాష్యం రాయటం ఏమిటి, ఆ భాష్యాన్ని మనం ఒప్పుకోవటం ఏమిటి అనేటువంటి అహంకారం వాళ్లలో పెచ్చుమీరింది. దాంతో వాళ్ళందరూ కూడా భాస్కరాచార్యుణ్ణి ఏ రకంగా అయినా సరే పరీక్ష చేయాలి, భాస్కరాచార్యుడు రాసినటువంటి లలితా సహస్రనామ భాష్యం ఏమాత్రము పసలేనిది, అది పనికిరానిది అని చెప్పేసి నిరూపించాలి అని తీర్మానించుకున్నారు. అలా తీర్మానించుకున్నటువంటి వాళ్ళై ఈ పండితులందరూ కూడా కుంకుమానంద స్వామి దగ్గరికి వెళ్లారు. ఆ రోజుల్లో కుంకుమానంద స్వామి అనేటటువంటి ఆయన చాలా గొప్ప మంత్రవేత్తగా, మహాపండితుడుగా, వేద వేదాంగ విశారదుడుగా ఆయన గణించబడుతూ ఉన్నాడు. ఆయన ఇంకా ఆయన్ని గురించి గనక చెప్పాలి అంటే సాక్షాత్తు భూలోకంలో ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపంగా అక్కడ పండితులందరూ కూడా ఆయన్ని భావిస్తూ ఉన్నారు. పండితులందరూ ఆయనకు విషయం అంతా చెప్పి మీరు గనక అనుజ్ఞ ఇచ్చినట్లయితే మా ప్రయత్నం మేం చేస్తాము అన్నారు. అయితే కుంకుమానంద స్వామి ముందుగానే అన్నాడు, ఎందుకయ్యా అనవసరమైనటువంటి ఇబ్బందులు పడద్దు అన్నాడు. కానీ వాళ్ళెవరు వినలేదు. సరే కానివ్వండి అన్నాడు. ఇప్పుడు ఈ పండితుల్లో ఒక ఆయన భాస్కరాచార్యుడి ఇంటికి వెళ్లి, స్వామి మీరు లలితా శాస్త్రానికి భాష్యం రాశారు కదా, అందులో ఒక నామం ఉన్నది, మహాచతుష్టి కోటి యోగిని గణసేవిత అనేటటువంటి నామం ఉన్నది, ఆ నామానికి అర్థమేదో నాకు వివరిస్తారా అని అడిగాడు. ఒక్క క్షణం చూశాడు భాస్కరాచార్యుడు. ఈ పండితుడే మళ్లీ అన్నాడు, స్వామి నాకే కాదు ఈ నామం యొక్క అర్థం తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చాలా మంది పండితులు ఎదురు చూస్తూ ఉన్నారు అన్నాడు. వెంటనే భాస్కరాచార్యుడికి అర్థమైంది. ఆయన చెప్పాడు, నాయనా ఇవాళ సాయంకాలం గంగానదీ తీరంలో మీరందరూ కూడా సమావేశం కండి, నేను అక్కడికి వస్తాను, ఈ నామానికి అర్థం అక్కడ వివరిస్తాను అని చెప్పేసి చెప్పాడు. అలాగే అన్నారు. ఈ పండితుడు వెళ్లిపోయాడు. సాయం సమయమైంది. కాశీనగరంలో ఉన్నటువంటి మహాపండితులందరూ కూడా గంగా తీరాన్ని చేరారు. అక్కడ వీళ్ళంతరూ కూడా సభ తీర్చారు. ఎదురు చూస్తూ ఉన్నారు. భాస్కరాచార్యుడు యతించాడు, సరే ఆయన వచ్చాడు కదా ఏం చెబుతాడు అని చెప్పేసి అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో ఈ పండితులు లేచి భాస్కరాచార్యుల వారిని మళ్లీ అడుగుతూ ఉన్నాడు, స్వామి మహాచతుష్టి కోటి యోగిని గణసేవిత అంటే 576 కోట్ల మంది యోగిని దేవతలతో సేవించబడేది ఆ పరమేశ్వరి అని చెప్పేసి అర్థం కదా, మరి ఈ 576 కోట్ల మంది యోగిని దేవతలు ఎవరు, వాళ్ల పేర్లు ఏమిటి, వాళ్ల యొక్క వాహనాలు ఏమిటి, వాళ్ల చేతుల్లో ఉండేటువంటి ఆయుధాలు ఏమిటి, వాళ్లు ఎలా ఉంటారో మీరు వివరించవలసింది అన్నాడు. పరిస్థితి అర్థమైంది భాస్కరాచార్యుడికి. అలాగే నేను వివరిస్తాను, మీరందరూ ఒక్కసారి కళ్ళు మూసుకుని నేను చెప్పేటువంటి భాష్యాన్ని మీరు వినండి అన్నాడు. సరే అందరూ కళ్ళు మూసుకుని కూర్చున్నారు. ఇంతలో చండ ప్రచండమైనటువంటి భీకరమైనటువంటి ఆ ధ్వని వినిపిస్తూ ఉన్నది. అది ప్రళయకాల జంజామారుతంలాగా మారు మ్రోగుతూ ఉన్నది.
576 కోట్ల గొంతులు ఒక్కసారిగా పలుకుతూ ఉన్నాయి. నా పేరు ఫలానా యోగిని, నా చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు ఇవి, నా వాహనం ఇది, నా యొక్క వర్ణము ఇది, నా యొక్క వస్త్రములు ఇవి అని చెప్పేసి వినిపిస్తూ ఉన్నాయి. ఆశ్చర్యపోయారు పండితులు. ఏమిటిది ఇన్ని గొంతులు ఒక్కసారిగా అన్నీ కలగా పొలగంగా ఇలా వినిపిస్తూ ఉన్నాయి, ఇది ఎలా సాధ్యమవుతుంది? సరే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. కుంకుమానంద స్వామి దగ్గరికి వెళ్లారు. జరిగిన సంగతి అంతా కూడా వివరించారు. స్వామి, అసలు అక్కడ ఏం జరిగిందో మాకేం అర్థం కాలేదు, దయచేసి మీరు వివరించండి అన్నారు. అప్పుడు కుంకుమానంద స్వామి తన దగ్గర ఉన్నటువంటి కమండలంలో నుంచి కొద్దిగా నీరు తీసి ఈ వచ్చినటువంటి పండితుల యొక్క కళ్ళు తుడిచి, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని చూడండి అయ్యా అన్నాడు. పండితులందరూ కూడా కళ్ళు మూసుకుని చూస్తూ ఉన్నారు. తాము ఇందాక గడిపినటువంటి గంగా తీరం, అక్కడ భాస్కరాచార్యుడు ఆశీనుడై ఉన్నాడు. వీళ్లంతా కూర్చొని ఉన్నారు. ఇదిగో ఈ పండితుడు లేచి అడుగుతూ ఉన్నాడు. భాస్కరాచార్యుడు సమాధానం చెప్పడానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. ఈ సమయంలో 576 కోట్ల మంది యోగిని దేవతలు గంగా నది పైన ఆకాశ మార్గంలో విహరిస్తూ వాళ్లు తమ యొక్క గొంతులతో చెబుతూ ఉన్నారు, నా యొక్క పేరు ఇది, నా యొక్క వాహనం ఇది, నా యొక్క వర్ణము ఇది, నా వస్త్రములు ఇవి అని చెప్పేసి వాళ్లను గురించి వాళ్లు అందరూ కూడా ఒక్కసారిగా పరిచయం చేసుకుంటూ ఉన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది ఈ పండితులకి. అసలు ఏం జరుగుతోంది? భాస్కరాచార్యుడు ఎక్కడ ఉన్నాడు? చుట్టూ చూశారు. ఎదురుకుండా చెట్టు కింద భాస్కరాచార్యుడు కూర్చొని ఉన్నాడు. ఆయన ఒళ్ళో ఒకవైపున పరమేశ్వరి, రెండవ వైపున పరమేశ్వరి మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఆ దృశ్యం చూసినటువంటి ఈ పండితోత్తములకు ఎవరికీ కూడా నోట్లో నుంచి మాట రాలేదు. వాళ్లందరూ కూడా తమ తప్పుని తాము తెలుసుకున్నటువంటి వాళ్లై వెంటనే వెళ్లిపోయి భాస్కరాచార్యుల యొక్క రెండు పాదాలు పట్టేసుకున్నారు. అప్పుడు చెప్పారు, ఆచార్య, మేమంతా కూడా సంకుచితమైనటువంటి స్వభావంతో మీ యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోకూడదు అనేటటువంటి దీంతోనే ఈ సహస్రనామ భాష్యాన్ని కాదు అని చెప్పేసి అన్నాము. మేం చేసింది చాలా తప్పు, ఘోరమైనటువంటి తప్పు. లలితా సహస్రానికి ఎవరైనా భాష్యం రాశారు అంటే అది భాస్కరాచార్యుల వారు రాసినదే. దీన్ని మేము ప్రామాణికమైనటువంటి గ్రంథంగా అంగీకరిస్తూ ఉన్నాము అని చెప్పి కాశీనగరంలో ఉన్నటువంటి పండితులు అందరూ కూడా సౌభాగ్య భాస్కరాన్ని ప్రామాణికమైనటువంటి గ్రంథంగా అంగీకరించారు. ఈ రకంగా భాస్కరాచార్యుల వారు రాసినటువంటి ఈ లలితా సహస్రనామ భాష్యము అనేది ప్రాచుర్యమైంది. అప్పటినుంచి ఇవాల్టి వరకు లలితా సహస్రానికి ఎవరైనా భాష్యం రాశాము అని గనక చెప్పుకున్నట్లయితే దీనికి మాతృక భాస్కరాచార్యుల వారు రాసినటువంటి సౌభాగ్య భాస్కరం తప్పించి ఇంకేదీ కాదు. ఈ రకంగా ఇవాల్టి రోజున మనకి దొరుకుతూ ఉన్నటువంటి ఈ లలితా సహస్రనామ భాష్యాలు అన్నీ కూడా సౌభాగ్య భాస్కరాన్ని చూసి రాసినటువంటివే. అయితే భాస్కరాచార్యుల వారు వరివస్యా రహస్యము అనే గ్రంథం రాస్తూ అందులో చెప్తారు, ఏ మంత్రాన్ని కాని సహస్రనామాన్ని కాని పారాయణ చేస్తూ ఉన్నప్పుడు దాని అర్థం తెలియకుండా గనక మనం పారాయణ చేసినట్లయితే గంధపు చక్కెరను గాడిద మీద వేసి తీసుకు వెడితే ఆ గాడిదకు దాని వల్ల ఉపయోగం ఎంతవరకు అయితే ఉంటుందో అదే ఉపయోగం అర్థం తెలియకుండా పారాయణ చేసిన వాడికి ఉంటుంది అని అంటారు. కాబట్టి దేన్నైనా సరే అర్థం తెలుసుకుని గనక మనం పారాయణ చేసినట్లయితే దానివల్ల వచ్చేయండి ఫలితం కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది.
ఈ ఉద్దేశ్యంతోనే లలితా సహస్రనామాలు పారాయణ చేస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ లలితా సహస్రనామ భాష్యము అంటే ఈ నామాలకు చెప్పినటువంటి అర్థం వారికి అతి దగ్గరగా చేరాలి అని ఆ పరమేశ్వరు యొక్క సాక్షాత్కారం వాళ్ళకి కలగాలి అని భావిస్తూ హరితస గోత్రీయుడనైన క్రోవి పార్థసారథి అను నేను శ్రీ విద్యాసారథి అను పేరుతో లలితా సహస్రనామాలకు భాష్యాన్ని కాంపాక్ట్ డిస్క్ రూపంలో విడుదల చేస్తూ ఉన్నాను. పండితులు, శ్రీ విద్యోపాసకులు అందరూ కూడా నా ఈ ప్రయత్నాన్ని మన్నించి నన్ను ఆశీర్వదిస్తారు అని చెప్పేసి భావిస్తూ గురుబ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని భాస్కరాచార్యులకి వందనం చేస్తూ లలితా సహస్రనామాలకు భాష్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను.